Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొడాలిపై చంద్రబాబు ఆచి తూచి. అసలు విషయం ఇదేనా? ఎట్టకేలకు చంద్రబాబు గుడివాడ వెళ్లారు. అది ఆయన అత్తింటి వారి నియోజకవర్గం. గుడివాడలో ఎలాగైనా కొడాలి నానిని ఓడగొట్టాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికి వరుసగా 4 సార్లు గుడివాడ నుంచి కొడాలి గెలుపొందారు. పార్టీ ఏదైనా కొడాలిదే, గుడివాడ గడ్డ అనే బలమైన వాదన ఉంది. కొడాలిపై బలమైన అభ్యర్థి చంద్రబాబుకు లేరు. దీంతో ఎన్ఆర్ఐని బరిలో నిలపాలని ఆయన చూస్తున్నారు. గుడివాడ పర్యటనలో అభ్యర్థిపై చంద్రబాబు బహిరంగంగా ప్రకటించలేకపోయారు. ఒకవేళ ప్రకటిస్తే గుడివాడలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయం ఆయన్ను వెంటాడుతోంది. సహజంగానే చంద్రబాబుది నాంచివేత ధోరణి. దీనికి తోడు ఎక్కువ మంది టికెట్ ఆశావాహులు ఉంటే చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. గుడివాడలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీకి మరింత నష్టం కలిగించేలా తన పర్యటన ఉండకూడదని చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. మరీ ముఖ్యంగా గుడివాడలో ఎమ్మెల్యే కొడాలిపై కంటే జగన్నే ఎక్కువ టార్గెట్ చేయడం గమనార్హం. అసలే కొడాలి నాని నోరు మంచిది కాదని, ఎక్కువ తక్కువలు మాట్లాడితే కథ వేరేలా ఉంటుందనే భయం చంద్రబాబును వెంటాడింది. అందుకే కొడాలిపై కనీసం పేరు పెట్టి విమర్శలు చేయలేని దుస్థితి. బూతుల ఎమ్మెల్యే తులసివనంలో గంజాయి మొక్కలా తయారయ్యారని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ భిక్ష పెట్టామని, ఇప్పుడు చరిత్రహీనులుగా మారని కొడాలిపై పరోక్ష విమర్శలు చేశారు. అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్టీఆర్ గెలిచిన గుడివాడను పేకాట క్లబ్లుగా మార్చారని అన్నారు. క్యాష్ నోలు తెచ్చారని అన్నారు. క్యాబరేలు చేయించారని విమర్శించారు. నోరు విప్పితే బూతులే అని, అలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే తేల్చుకోవాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునివ్వడం గమనార్హం. తాను 1 తిడితే కొడాలి 10 తిడతాడని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే ఎందుకు వచ్చిన కర్మ అనుకుని ఆచితూచి విమర్శలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కాస్త మెతక ఎమ్మెల్యేలుంటే నీ కథ తేలుస్తా, భరతం పడతా అని చంద్రబాబు హెచ్చరించేవారు. గుడివాడలో అలాంటి హెచ్చరికల జోలికి వెళ్లలేదు. ప్రధానంగా జగన్ను టార్గెట్ చేసి గుడివాడలో మమ అనిపించారు. తిట్టేవాడంటే చంద్రబాబుకు అంత భయం. మరి ఒళ్ళి దగ్గర పెట్టుకుని మాట్లాడడం అంటే ఏంటో గుడివాడలో కొడాలిపై చంద్రబాబు విమర్శలను వింటే తెలుస్తుంది.